అమరారామము కృష్ణానది తీరంలో వెలిసిన మహా మహిమాన్వితమైన శైవక్షేత్రం. పంచారామములలో ఒకటైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉంది. ఇక్కడ అమరేశ్వరుడు కొలువై ఉన్నాడు. అమ్మవారు చాముండేశ్వరి. తారకాసురుని కంఠం నుండి ఛేదించబడిన శివుని అమృతలింగం 5 శకలాలుగా విడిపోగా దానిలో పెద్దది మొట్టమొదటి శకలము ఈ క్షేత్రంలో పడగా దానిని ఇచ్చట ఇంద్రుడు ప్రతిష్ఠింపజేసినందున ఈ స్వామి అమరేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. ఇది రథశాల. శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామివారి రథశాల. ఇది ఎత్తైన గాలిగోపురం దగ్గరగా ఉంది. రథశాల మీద ఒకవైపు ఇలా శివుని రూపం ఉంది. ఇది దేవాలయ ప్రవేశద్వారం. ఎత్తైన గాలిగోపురం. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయ ద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్న ద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. 1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అప్పుడిలా గాలిగోపురం నిర్మించారు. కొత్త నిర్మాణం కొరకు మొత్తం కూలగొట్టి లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఆ తవ్వకాలలో బౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయట. అవన్నీ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా 3 ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంది. మొదటి ప్రాకారంలో ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే వరుసగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, రుద్రపాదాలు, జ్వాలాముఖీదేవి, అగస్తేశ్వర స్వామి, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసురమర్దిని, కోసలేశ్వరుడు, వీరభద్రుడు దర్శనమిస్తారు. 2వ ప్రాకారంలో నైరుతిన కాలభైరవుడు, తూర్పు దిక్కున ధ్వజస్తంభం, దాని సమీపంలోనే సూర్యభగవానుడు ప్రతిష్ఠించబడటంతో ఇది పంచాయతన క్షేత్రంగా కొనియాడబడుతుంది. 3వ ప్రాకారంలో ప్రదక్షిణ మార్గంలో బయలుదేరితే ముందుగా నైరుతి దిశలో శ్రీశైల మల్లేశ్వరుడు, వాయవ్యంలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భగుడిలో 10 అడుగుల ఎత్తులో ధవళకాంతితో అమరేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఇది విశాలమైన రావి చెట్టు. ఇది వీరభద్ర స్వామివారి దేవాలయం. ఈ దేవస్థానంకి ఉత్తర భాగమున కృష్ణానది ఉంది. ఈ క్షేత్రంలో శివుడు ప్రణవేశ్వరుడని, అగస్తేశ్వరుడని,
కోసలేశ్వరుడని, సోమేశ్వరుడని, పార్థివేశ్వరుడనే పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుచున్నాడు. ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రంలో 3 రోజులు నివసించి కృష్ణాతీరంలో స్నానమాచరించి అమరేశ్వరుని కొలిచిన వారు మరణానంతరము శివ సాయుజ్యము పొందుతారు. ఇక్కడ ఆలయ విశేషాలు: 3 ప్రాకారాలు, 4 దిక్కుల 4 ధ్వజస్తంభాలు, దక్షిణ ద్వారములో ముఖమండపం, తూర్పు ద్వారముకెదురుగా కృష్ణానది, పంచాయతన క్షేత్రము, క్షేత్రపాలకుడు కాలభైరవుడు, శివకేశవుల కబేధ్యము, మూలవిరాట్ అమరేశ్వర స్వామి 36 అడుగుల ఎత్తైన లింగాకార రూపము, శ్వేత లింగాకృతిగా ఉండగా మిగిలిన 23 అడుగులు క్రింది అంతస్తులో గోడ కట్టి మూసివేయబడింది. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, తారకాసురుడు అను రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగమును పొంది తన కంఠమునందు ధరించి మునులను దేవతలను బాధింపసాగాడు. శివుని ఆజ్ఞచే కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి వాని కంఠమునందు గల ప్రాణలింగమును ఛేదించగా తారకాసురుడు మరణించాడు. ఆ ప్రాణలింగము కుమారస్వామి బాణము తాకిడికి 5 ముక్కలై 5 స్థలములలో పడింది. ఈ 5 ప్రదేశాలే పంచారామములు అనే పేరుతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ పంచారామములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషం. దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యంతములు తెలుసుకున్నటకు వీలు లేనట్లు పెరుగుచున్న మహేశ్వర లింగమును క్రౌంచగిరి పర్వతంపై ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున ప్రతిష్ఠ చేసి 7 దళములతోనూ 7 బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడని పేరు పెట్టాడు. శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం 3 ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, వినాయకుడు, సూర్యుడితో కూడి దేవస్థానములో పంచాయతన క్షేత్రముగా ప్రసిద్ధి పొందింది. శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానములతో పాటు ఈ ప్రాంగణంలో 22 ఉపదేవాలయాలు కలవు. ప్రాకారములో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారం పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయములు ఉన్నందున ఈ క్షేత్రము త్రిశక్తి క్షేత్రముగా కూడా ప్రసిద్ధి పొందింది. శ్రీ అమరేశ్వర స్వామి పానుమట్టము పైన నుండి 9 అడుగుల ఎత్తుతో 3 అడుగుల కైవారముతో ఉంది. ముఖమండపంలో స్వామికి ఎడమవైపు ఉపాలయంలో బాలచాముండేశ్వరిదేవి దివ్యరూపం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో 4 దిక్కుల 4 ధ్వజస్తంభాలుండటం ప్రత్యేకత. ముఖమండపంలో నందీశ్వరుని చెంతనే ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసిన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్వామివారికి నమస్కరిస్తున్న లోహ విగ్రహం మనకు దర్శనమవుతుంది. ఇది చాముండేశ్వరి ఆలయం. దర్శనం తర్వాత ఇలా బయటికి వస్తాము. ముఖమండపం నుండి స్వామివారికి ఎడమవైపుకు తిరిగితే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోకి వెళతాము. ఈ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు.
దూరంగా కనిపిస్తున్నది కృష్ణానది. బయటకు రాగానే ఇలా వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది. వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తర్వాత కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. ఇవన్నీ మూడో ప్రాకారంలో ఉన్న దేవాలయాలు. శుద్ధ ధవళ కాంతులతో ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగిపోవటం ప్రారంభించాడట. అప్పుడు దేవేంద్రుడు అభిషేకములు చేసి వివిధ దేవతా కుసుమములతోనూ బిల్వ పత్రములతోనూ పూజించినను స్వామివారి పెరుగుదల ఆగకపోవటం చేత లింగాగ్రముపై శీల కొట్టి కృష్ణవేణి జలంతో అభిషేకించగా స్వామివారి పెరుగుదల ఆగిందట. ఇక్కడ పంచారామముల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. దేవాలయం స్తంభాలపై ఇలా శాసనాలు ఉన్నాయి. ఇది ప్రత్యేక దర్శనానికి వెళ్ళే దారి.
ఇది శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయం. ఇవి మూడో ప్రాకారంలో ఉన్న ఉపాలయాలు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి రాశారు. కృష్ణానది పక్కనే ఉంది ఈ ఆలయం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మూడో ప్రాకారంలో నుండి ఇలా మెట్లు దిగి కిందకు వస్తే రెండో ప్రాకారంలో ఉన్న ఉపాలయాలను దర్శించుకోవచ్చు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కొమ్మనాయకుని శాసనము, కోటకేతరాజుల శాసనములు, అనవేమారెడ్డి శ్రీ శ్రీకృష్ణదేవరాయ శాసనము, పెద్దప్పంగారి శాసనము, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి శాసనములు చూడవచ్చు. చింతపల్లి రాజధానిగా చేసుకొని చింతపల్లి జమీందారుగా పరిపాలన సాగించుచున్న శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు ప్రజలకు చెంచులు వలన కలుగుచున్న బాధలను గమనించి వారిని శిక్షించాడు. పాప పరిహార్థము కొరకు తన పరగణాలలో ఏకముహూర్తమున 108 శివాలయాలు ప్రతిష్ట జరిపించినట్లు తెలియచున్నది. శ్రీ వెంకటాద్రి నాయుడు గారు తన ఆమాత్యుల సలహా మేరకు 1795 తన రాజధాని చింతపల్లి నుండి ధాన్య కటకమునకు మార్చుకొని పరిపాలన సాగించారు. ధాన్య కటకము లేదా ధరణికోట 4వ శతాబ్దం నాటికే శాతవాహనుల రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండో ప్రాకారంలో దక్షిణ భాగమున శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తూగిన తులాభార మండపాలు కలవు. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి తులాభార మండపం. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడకు వచ్చి స్వామికి తులాభారం ఇచ్చినట్లు తులాభార మండపం సాక్ష్యంగా నిలుస్తుంది. క్రీస్తు శకం 1517 శ్రీకృష్ణదేవరాయల దానశాసనం ఒకటి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి స్వామికి తులాభారం ఇచ్చినట్లు తులాభార మండపం సాక్ష్యంగా నిలుస్తుంది. అనంతరం 1626 పెద్దప్పంగారు ఆలయాన్ని పునరుద్ధరించారు. అమరావతి ఆలయ కుడ్యాల మీదనున్న ఎన్నో శాసనాలు చరిత్ర పరిశోధకులకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తాయి. ఇది 1515 నిర్మించిన తులాభార మండపం.
శ్రీ వెంకటాద్రి నాయుడు గారు ప్రస్తుతము దేవస్థానమున్న ప్రాంతమును అమరావతిగా నామకరణము చేశాడు. వీరి హయాములో ప్రస్తుతమున్న దేవస్థానము పునరుద్ధరణ జరిగి దేవాలయ నిత్య ధూప దీప నైవేద్యాలకు వేలాది భూములను స్వామివారికి సమర్పించారు. రెండో ప్రాకారం నుండి మూడో ప్రాకారంలోకి వెళ్ళటానికి ఇలా మెట్లు వరుస ఉన్నాయి. రెండో ప్రాకారంలో ప్రదక్షిణా మార్గంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఇది రాహువు కేతువు ఆలయం. రెండో ప్రాకారంలో ప్రదక్షిణా మార్గంలో ముందుకు వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కుమారస్వామి ఆలయం ఉంది.
ప్రదక్షిణా మార్గంలో ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి ఆలయం చూడవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే శనీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇంతటితో రెండో ప్రాకారంలోనే ప్రదక్షిణా మార్గం పూర్తవుతుంది. ఇది మొదటి ప్రాకారంలో ప్రదక్షిణా మార్గం. మొదటగా మనకు వచ్చేది శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. ఇది మొదటి ప్రాకారంలో ఉన్న సోమేశ్వర స్వామివారి ఆలయం. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మొదటి ప్రాకారం నుంచి ఇలా బయటకు వస్తే కృష్ణానదిని చూడవచ్చు. ఇది మొదటి ప్రాకారంలో ఉన్న శ్రీ పార్థివేశ్వర స్వామివారి ఆలయం. ప్రదక్షిణా మార్గంలో పార్థివేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇలా ముందుకు వస్తే అగస్త్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది జ్వాలాముఖి అమ్మవారి ఆలయం.
ఇది ఉమామహేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామివారి ఆలయం. ప్రదక్షిణా మార్గంలో ఇంకా ముందుకు వచ్చిన తర్వాత గాలిగోపురం దగ్గరలో శ్రీ ప్రణవేశ్వర స్వామివారి ఆలయం ఉంది. గాలిగోపురం దగ్గరలోనే ఇలా సువిశాలమైన యాగశాల ఉంది. ఇది కృష్ణా నదీ తీరం. కృష్ణానది పుట్టినది మొదలు సాగరముతో సంగమమయ్యేంత వరకు నదికి ఇరువైపులా 800 మైళ్ళ దూరము కృష్ణా తీరముగా పరిగణింపబడి సాక్షాత్ విష్ణుమూర్తి దేహమైన కృష్ణానది తీర ప్రాంతము యావత్తు ముక్తిప్రదమని గర్గుడు కశ్యపుడు మొదలైన దేవతాది మహర్షులు పేర్కొనటం జరిగింది. కృష్ణానది ఆవిర్భవించినది మొదలు సాగర తీరములో సంగమమయ్యే వరకు 128 తీర్థాలు ఏర్పడ్డాయి. వానిలో ఆంధ్ర ప్రాంతంలోని శ్రీశైలంలో పాతాళగంగ తీర్థము, వేదాద్రిలోని నృసింహ సాలగ్రామ తీర్థము, అమరావతిలోని క్రౌంచ తీర్థము, విజయవాడ నందు దుర్గా తీర్థము, శ్రీకాకుళం నందు ముక్తిక్షేత్ర తీర్థము, మోర్తోట వద్ద వేణిసాగర సంగమ తీర్థము ప్రఖ్యాతిగాంచిన తీర్థాలు. ఇది వాహనాల పార్కింగ్ స్థలము. మనము ఇటువైపు నుంచి కూడా దేవాలయంలోకి ప్రవేశించవచ్చు. శ్రీ అమరేశ్వర స్వామికి మాఘ బహుళ దశమితో ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాలు, అమావాస్య నాడు జరిగే రథోత్సవాన్ని చూడటానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. కార్తీక మాసంలో జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. వాహనాల పార్కింగ్ స్థలం నుండి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి ఇలా కనిపిస్తుంది. అమరావతి విజయవాడ నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలోనూ, గుంటూరు నుండి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఆర్టీసీ సర్వీసులు చాలా ఉంటాయి. దేవాలయానికి దగ్గరగా వసతి సౌకర్యాలు లభిస్తాయి.
టిఫిను భోజన వసతులు హోటల్లో ఉన్నాయి.